బొక్కటికేతి రెడ్డి గారు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి మీరు ఆలోచించాలి. అదేది ఆలోచించకుండా అంటే ఆయన క్యాబినెట్లో ఉన్న ఒక వ్యక్తి రోజు తెలంగాణ సీఎంగా ఏ రకంగా దూసుకెళ్తున్నారో ఆయన చూస్తున్నారు. తన సహచరుడుగా ఉన్న ఒక వ్యక్తి కుమారుడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తన కొడుకు పరిస్థితి ఏంటి? ఒక దారి వెతుక్కుంటున్నారు. ఆయన ఓ పాదయాత్రను చెబుతున్నారు, దాంట్లో అందరినీ దూషించండి అని వెళ్తున్నారు. అలా జాకీలని మీరే అన్నారు, జాకీలు పెట్టి లేపుతున్న వ్యక్తిని ఓ పైన నుంచోబెట్టే ప్రయత్నం అనుకోకుండానే జరుగుతుందా? అంటే బురద జల్లుతూ పోవడం, మీరు తుడుచుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రోన్ ప్రయోగించడం అనేది దానికి ఒక రూల్ ఉందండి. డ్రోన్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా అఫ్కోర్స్ మీరు అది తప్పించుకునే ప్రయత్నం చేస్తే కేసులు పెట్టాలి. సో అది అది మేము తీయలేదు నిరూపించండి అని వాళ్ళు చెప్పడం. ఇదంతా కాకుండా మీరు సవాల్ని స్వీకరించారు, మళ్ళీ సవాల్ విసిరారు. ఇప్పుడు ఆయన ఉన్న కొద్దిపాటి దాన్ని ఆయన పాదయాత్ర మానేసుకుని వెళ్ళిపోండి, రాజకీయాల నుంచి తీసేయండి అంటే కష్టం కదండి. అది ఆలోచించండి. ఇప్పుడు సింపుల్ అండి, అంటే ప్రతి పాపము అండి ఎక్కడికి పోదు. ఈరోజు తన కళ్ళ ముందరనే చంద్రబాబు నాయుడు తన మామ దగ్గర నుంచి పీక్కున్న సామ్రాజ్యము కుప్ప కూలిపోయి చూస్తూ ఉండుతున్నాడు. అతను చూస్తున్నాడు కళ్ళ ముందర ఎలా పడిపోతుంది అనేది. అది అన్నిటికంటే నరకం. ఈరోజు నిద్రలేని రాత్రులు ఎవరైనా కానీ రాజకీయ చరిత్రలో తండ్రి చేత అంటే 20-30 ఏళ్ళు రాజశేఖర రెడ్డితో ఫైట్ చేసిన అతను వాళ్ళ నాయన చేత ఓడిపోయినాడు, 2 సార్లు కొడుకు చేత ఓడిపోయినాడు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏడని ఉంటుంది రాజకీయాల్లో. ఇప్పుడు నేనున్నాను, నాతో ఓడిపోయి నా కొడుకుతో ఓడిపోయినట్టే ఇలా సిగ్గన్నా ఉందరా? ఇంకన్నా ఇప్పుడన్నా ఇడిచిపెట్టరా రాజకీయాలు? మనల్ని ఎవరు నమ్మటం లేదురా. తండ్రి చేత కొడుకు చేత ఓడిపోవడం ఏంద్ర, మన బతుకులు ఏంద్రా అనేది కొద్దిగానే ఆలోచించాలి. కొన్ని నీ కొడుకును కాంపిటీటర్ కన్నా తయారు చేస్తున్నావా? నాయకుడు కావాల్సిన వారికి స్థిత ప్రజ్ఞత ఉండాలి, కంపోజర్ ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా క్యాలిక్యులేషన్ లేక వస్తుంది, పరిగణలోకి తీసుకుంటారు అవతల జనాలు. మనం కూర్చొని మన చుట్టూ ఈలలేసే 10 మంది 20 మంది సారాబుడ్డి దాగినోళ్ళు లేకుంటే మందు దాగినోళ్ళు వీళ్ళ అరుపులు కేరింతలే కాదు కదా. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ 95% పబ్లిక్ నేను వాచ్ చేస్తున్నారు. నీ నడవడిక ఎలా ఉంది, నీ మాట తీరు ఎలా ఉంది, నీ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఇది ఆలోచిస్తారు. ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళు కానీ సక్సెస్ కాలేని నేను ఎందుకంటే నీ ఆవేశం కాదు, నీ కంపోజర్ ఉండి నువ్వు మాట్లాడే పద్ధతిలోను ఏ విధంగా వివరిస్తావు, నీ ఆలోచన విధానం చెప్పకపోతే రిప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటారు కేతి రెడ్డి గారు? అంటే మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు నేను ఇది చేస్తాను, లేదంటే సక్రమంగా చదువుకోండి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఉద్యోగాలు ఇవన్నీ బట్టినో మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు నేను లోకేష్ కానీ ఇన్ని కేసులతో రండి, లేకపోతే వీధి పోరాటం. నాకు అసలు అర్థమే కావడం. నేను అదేం దాని మీద చెప్తానండి. ఐ ప్లే దట్ వీడియో. నాకు ఎంత ఇది అనిపించిందంటే సారీ ప్లీజ్ సర్చ్ ఫర్ దట్ సార్ వ్యూవర్స్, యూ నీడ్ టు థింక్. ఒకసారి చూస్తున్న వ్యూవర్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం. yes అడగాలి కదా, పోరాడాలి కదా. అరే ఎన్ని కేసులు పెడతారా? నా పైన 15 కేసులు ఉన్నాయి. రెండేనా? మరి 15 కేసులు ఉన్నాయమ్మా. అటెంప్ట్ మర్డర్ ఉంది నా పైన, SC ST కేసు ఉంది నా పైన. నేను భయపడుతున్నానా? ఒక్క కేసులో నేను బెయిల్ తీసుకోవాలా? చెప్పినా అరెస్ట్ చేస్తావా చేసుకోపో, మెజిస్ట్రేట్ ముందర నేను మాడతా, అది నాకున్న దమ్ము. సో ఇది చెబుతూ ఇతను నా దగ్గరికి 12-15 కేసులు ఉంటే తప్ప రావద్దండి అని క్లియర్ కట్గా చెప్పాను. నేను నీకు అంత ధైర్యము, నువ్వు ఎక్కడ లేని పుడింగ్ అయితే నేను ఒకటే చెప్తాను, నువ్వు మీ నాయనకి దగ్గర దగ్గర 18 కేసులు ఉన్నాయి. రేపొద్దున నువ్వు చేసిన పాపాలన్నీ కూడా సీమెన్సో ఇంకోటో అనేసి స్టే తీసుకోవద్దు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. నువ్వు అంత పోటుగానివైతే, నువ్వు మీ నాయన అంత పోటుగాళ్ళు అయితే మెజిస్ట్రేట్ ముందరనే నువ్వు ప్రూవ్ చేసుకో, లేకుంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కానీ సహకరించు. ఇంతవరకు ఈ ప్రాపర్టీ మీద ఎవరు ఉండి స్టే తెచ్చుకునేది ఏంటి సార్? అది ఇది లింగంనేని గెస్ట్ హౌస్. అంటే కరకట్ట లోపల పోయినాక ఇతను ఈ విధంగా నువ్వు చేసుకున్నది తప్పు అని వాళ్ళు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీస్ మీద ఇతను స్టే తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు దీని మీద స్టే తెచ్చుకోవాలా, బెయిల్ తెచ్చుకోవాలా అని పెట్టి కేసుల మీద ఏంది, GO No. 1 మీద జరిగిన దానిలో కొన్ని కేసెస్ మీద విషయం అర్థం అవట్లేదు సార్ మీకు. ఇప్పుడు లింగంనేని గెస్ట్ హౌస్ కరకట్ట మీద ఉన్నది ఆయన కట్టుకున్న, రామోజీరావు గారు కొండదీసి ఆయన గెస్ట్ హౌస్ పైన కట్టుకున్న, అది చట్టబద్ధం అయిపోతుంది, అది న్యాయపరంగా ఉంటుంది. ఇక్కడ రిషికొండలో ఒక సీఎం కార్యాలయం తీసుకున్నా, లేదంటే బీబోటి వాళ్ళు ఏదైనా పర్సనల్ గెస్ట్ హౌస్ రైతుల భూములు కొని తీసుకున్నా అవి ఇల్లీగలే. సో వాళ్ళు చేస్తే లీగల్ అండి, మిగతా ఎవరు చేసినా అది ఇల్లీగలే. అసలు రిషికొండలో అనేది కూడా వీళ్ళు ఏదో ఇది చూపిస్తారు. ఇంతకుముందు లేదా అక్కడ హరిత రిసార్ట్స్ ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేస్తుంటూ గవర్నమెంట్ మళ్ళీ కడుతుంది. గవర్నమెంటే కదా కడుతూ ఉండేది, అదే ముఖ్యమంత్రి సొంత ప్రాపర్టీ కాదు కదా. ముఖ్యమంత్రి తన ఇంటి కోసమో లేకుంటే సొంత ప్రాపర్టీ కడుతుంటే ఇట్స్ గవర్నమెంట్ కడుతుంది. అక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఎన్జిటి నామ్స్ ఉన్నాయో దాని ప్రకారం కడుతుంది. దాని ఒక పెద్దగా చూపించేసి జగన్ రెడ్డి ఋషికొండనంత గుండు కొట్టిస్తాడు అంటే ఎట్లయితే అదే జగన్ రెడ్డి ప్రాపర్టీనా? దట్స్ గవర్నమెంట్ ప్రాపర్టీ. ఈ రోజు జగన్ రెడ్డి ఉండొచ్చు, రేపు జగన్ రెడ్డి ఉండొచ్చు, ఇంకోసారి వస్తా అంటాడు కదా. ఇట్స్ ఎవరు వస్తే వాళ్ళు తీసుకుంటా పోతా అంటారు. దానిలోకి అది వదిలిపెట్టేసి ఇప్పుడు 2000 ఎకరాలు ఉంది రామోజీ గారిది. ఎన్ని 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 కొండగుట్టలు కొట్టేసినాడు అండి? అంత ప్లెయిన్ ఏరియానే ఉండేనా? కాదు కదా. కొండగుట్టలు ఉన్న తర్వాత చేస్తూ పోతున్నారు. అది ఎవరిది? ఇదన్నా ప్రైవేటు, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. నువ్వు ఎలా చేసుకుంటా పోతా అంటారు. సో వీళ్ళు చెప్పేది నీతులు తప్ప ఎక్కడే కానీ అన్ని తప్పుడు మాటలు తప్పుడు దానిలతోనే వీళ్ళు ముందుకు పోతుండేది. వీళ్ళు ఏదైనా కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆడదాన్ని అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు రాజకీయాలంతా మొట్టమొదట ఇతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తర్వాత లక్ష్మీపార్వతిని బూచిగా చూపించినప్పటి నుంచి ఇప్పుడు చేస్తున్న దానిలో నుంచి రోడ్లమ్మడి పోయి మా అమ్మని తిట్టినారు నాకు ఓట్లేని అడుగుతారా? ఎవడైనా అడుగుతారండి? అసలు తిట్టినారా లేదా అని చెప్పేసేది కూడా ఒకవేళ నిజంగా ధర్మవరం కార్యక్రమమే ఒక కబ్జాలు చేయడానికి నిర్వహించే ఒక రెక్కి అనేది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్న. అవును, నేను అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం వాళ్ళకి ఎంత భయం కలిగించిందో చెప్తాను. ఒకవేళ కబ్జా చేయాలన్నా ఇంకోటి చేయాలి అన్నా కానీ అది గుడ్ మార్నింగ్ ధర్మవరంలోనే పోయి చూడాలేందే. నేను 15 ఏళ్ళుగా చేస్తున్నాను, ఈరోజు కాదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. నేను ఒక్కటండి, వీళ్ళు ఇన్ని ఆరోపణలు చేశాడు, నా భూమి ఒక్క అడుగన్నా సరే ఎమ్మెల్యే కబ్జా చేసినాడు అని చెప్పేసి 3 ఏళ్ళుగా అక్కడ తెలుగుదేశం వాళ్ళును ఇదే చెప్తున్నారు, 4 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కదా. ఒక్కడన్నా వచ్చి కంప్లైంట్ చేయాలి కదా. నా భూమి పోయిందంటే ఇప్పుడు భూమి వాల్యూస్ ఎక్కడ పోయినా బాగా విపరీతంగా రేట్లు పెరిగినాయి. ఒక్కడ వదులుకోవటం లేదు. ఒక్కడైనా కానీ కంప్లైంట్ నా భూమి ఇట్లా ఎమ్మెల్యే ఆక్యుపై చేసుకున్నాడు అని చెప్పమనండి చాలు. ఇంతవరకు ఒక్క కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు లేవు, మాట్లాడిచ్చిన దాఖలాలు లేదు. ఇప్పుడు ఆ భూమికి సంబంధించి కూడా అండి, నేను ధర్మవరంలో భూమి ఇవన్నీ సబ్ డివిజన్ పేపర్లు నాకు ఇది 1938 ప్రాపర్టీ, ఇప్పుడుది కాదు. అప్పుడు సర్వే నెంబర్ 1712 నుంచి 661 లేక ఒక సర్వే నెంబర్ కన్వర్ట్ అయిపోయి ఎప్పుడో చిన్న ఓబులేసు దుర్గమ్మ ఇవన్నీ నేను ఊరికినే కొనలే. RH దాని ప్రకారం అన్ని లింక్ డాక్యుమెంట్ల పేపర్స్ అన్ని ప్రాపర్గా నాకు తెలుసు. వీళ్ళు ఎప్పుడైనా కానీ పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు అన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి. ఎందుకంటే 10 మంది కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి, 10 మంది మనల్ని ఆలోచింపలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ వంశవృక్షాలు అన్నీ చూసుకున్నాను. ఇవన్నీ కూడా ఇవే సబ్ డివిజన్ అడంగల్స్ అండి. 1938 లేదు, ఇప్పుడు కూడా కాదు. 1938 ఒక్క నిమిషం, ఐ షో మై పాస్బుక్స్. ఇప్పుడుది కాదు ఇది, అప్పుడు గవర్నమెంట్లో ఉండే పాస్బుక్సే. తర్వాత నేను పర్చేజ్ చేసినది. ఐ హ్యావ్ గాన్ త్రూ ద RTA. వీళ్ళు అడుగుతారని భవిష్యత్తులోకైనా నేనే RTA అడిగినా కొన్న తర్వాత, ఏమయ్యా ఈ భూములు కొనొచ్చా, ఈ సర్వే నెంబర్ క్రయ విక్రయాలు చేయడానికి అవకాశం ఉన్నదా లేదా దయచేసి తెలపగలరు అన్న. సదరు సర్వే నెంబర్లో నిషేధిత జాబితాలో ఉందా లేదా అని అడిగా. ఒకసారి ఎస్ వ్యూవర్స్, యా యా సో ఆ కెమెరాలో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో RTA సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎమ్మెల్యే గారే. సో దాని ద్వారా ఇదేదన్నా ఎంక్రోచింగ్ జరిగిందా, లేకపోతే కబ్జా చేశారా, లేకపోతే ఏదన్నా అవినీతి కార్యక్రమాల ద్వారా సంపాదించిందా కాదా అనేది RTA ద్వారా సమాచారాన్ని సేకరించి, అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు పారదర్శకంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా రాజకీయాలు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఎవిడెన్స్తో సహా చూపిస్తున్న క్రమంలో మరి ఈ సవాల్ని లోకేష్ స్వీకరిస్తారా అనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం. నిజంగా సవాళ్ళు చేయడమే కాదు, సవాళ్ళు ప్రతి సవాలు వచ్చినప్పుడు దానికి నిలబడగలిగే సత్తా ఉందా అని ప్రశ్నించే వాళ్ళకి లోకేష్ ఎలాంటి సమాధానం చెప్తారు, అసలు చెప్తారా లేదా?